కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను టార్గెట్ చేసి వారి దృష్టిని మళ్లించి బ్యాగులను చోరీ చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళా దొంగలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 లక్షలు విలువ చేసే 136 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాత రోడ్డు ఉంది కదా, అక్కడికి పోయి చూడగా మమ్మల్ని చూసి ఈ ముగ్గురు లేడీస్ తరసపడుతూ అటు ఇటుగా జారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే మా తాలూకా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మా సిబ్బంది కలిసి వాళ్ళని ఆపి వాళ్ళని సోదా చేయగా వాళ్ళ దగ్గర ఈ బంగారము వాళ్ళ దగ్గర ఉండింది. అప్పుడు వాళ్ళని ప్రశ్నించగా ఇవి పలానా పలానా కేసుల్లో తాలూకా విమ్స్ ఏరియాలో కమలాపురం ఎర్రగుంట్ల ఏరియాలో జమ్మలమడుగు ఏరియాలో చేసినట్లు వాళ్ళే చెప్పారు. ఇవన్నీ అంటే వీళ్ళు మోడ్ ఆఫ్ ఎంఓ ఏమంటే ఆటోల్లో పోతారు, కూర్చుంటారు, చీర కప్పటము, ఆ బ్యాగులు లిఫ్ట్ చేయటము, బ్యాగులో ఉన్నట్టు లేకపోతే జిప్పు తీయటము, బ్యాగులో ఉన్నట్టు ఏదైనా ఉంటే సామాన్ తీసేయటము, బస్సుల్లో ఎక్కుతారు, బస్సుల్లో కూడా బ్యాగ్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళ ఎంఓ అది మోడస్ ఆఫ్ అపరండి. ఇది మొత్తము వీళ్ళ దగ్గర ఉన్న బంగారం 136 గ్రాములు ఉంది. సుమారు 4 లక్షలు విలువ